పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. లెక్కలేని రొక్కంబడికి చేతికిచ్చుకుని హరిశ్చంద్రుని ఒప్పించుకున్నాడు. ఏ కాక అతడు ఇప్పుడు ఇక్కడ వచ్చేట పండుగల బండినాడ. అతని మనము ఆకర్షింప శృంగార రూపు రేఖ భుజంగులు మాతాంగాలు ఎందుకు సూచించింది? ఈ విషయం అప్పటిపక్కన తెలిసిందా? లేనా గురుదేవ. మహాభాగ్యం గురుదేవ, తమరు ఆజ్ఞ నాకు మిక్కిలి శిరోధాగ్యం. కానీ ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము దినదినము అడుగుంటున్నది కదా మహాత్మ. ఆగ్రహింపక అనుగ్రహింపుడు స్వామి. మీరు సకల ధర్మ స్వరూపులు, అపర బ్రహ్మలు, ఆదర్శ ఋషిపుంగవులు, అమోఘ తపశక్తి ప్రభావులు లేని స్వామి మరి తమ ప్రియ శిష్యుడైనా
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.